టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే సంజయ్ వై చేసిన ఆరోపణలను టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర ఖండించారు. నాయుడుపేటలోని తన నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో రాజేంద్ర మాట్లాడారు. తమపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే ఎమ్మెల్యే సంజయ్ వైని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. నారా వారి కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తే తెలుగు మహిళలు తగిన బుద్ధి చెబుతారని రాజేంద్ర అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. మా సూలూరుపేట శాసనసభ్యులు ఒక రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడతాడు, సోషల్ మీడియాలో ఐటీడీపీలో ఏదో ఒక చిన్న వార్త వచ్చింది, దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్తూ నారా లోకేష్ గారు దీనికి రింగ్ మాస్టరు, నారా లోకేష్ గారిని చెప్పులతో మా ఆడ దగ్గర కొట్టిస్తామని చెప్పి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా సంజీవయ్య గారు, మీరు ఈ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు 60,000 ఓట్లు వేసి నేను గెలిపించారు, గెలిపిస్తే నువ్వు ఈ సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధిని పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శల్లో పూర్తిగా మునిగిపోయామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి మండలంలో కూడా ఇసుక కానించి రావులు కానించి ప్రతి ఒక్కటి కూడా నీ అనుచరులను పెట్టుకొని దందాలు సాగిస్తున్నావా లేదా? దయచేసి వ్యక్తిగత విమర్శలకు పోతే మేము కూడా గౌట్గా నిన్ను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా నారా లోకేష్ గారిని చెబుతూ కొడతానన్న మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎవరు కూడా వ్యక్తిగతంగా మేము మాట్లాడలేదు, ఎవరిని కూడా. మేము మహిళలన్న మాకు అపారమైన గౌరవం, గుర్తుపెట్టుకోండి. 2024లో నీకు 60,000 ఓట్లు వేసి గెలిపించిన ఈ సూలూరుపేట ప్రజలే 6,000 ఓట్లు కూడా నీకు డిపాజిట్లు గవర్నమెంట్ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియదు.